మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్. ఫస్ట్ వైబ్రేషన్ నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు. నెంబర్ 1 అనేది తక్కువ స్థాయిలో పడిపోయిన వాళ్ళు, లైఫ్లో అంబిషన్స్ ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళలేమనుకునేవాళ్ళు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్స్లో డేట్ ఆఫ్ బర్త్లో 1 ఉన్నప్పుడు మనం రూబీని తప్పనిసరిగా సజెస్ట్ చేస్తామండి. అయితే రూబీకి ఉన్నటువంటి 8 లక్షణాల్లో ఒక లక్షణం బాడీలో ఉన్నటువంటి వైటల్స్ అంటారండి. దీన్ని మరి బాడీ పారామీటర్స్ అంటారో ఏమంటారో, బట్ బాడీలో ఉన్నటువంటి వైటల్స్ని వైటలైజ్ చేయడానికి రూబీ అద్భుతంగా తోడ్పడుతుంది అంటారు. ఎంత అద్భుతంగా తోడ్పడుతుంది అంటే, బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి రూబీని వాడతారు. తర్వాత దీనికి ఒక స్పిరిచువల్ ఎఫెక్ట్ ఉందండి రూబీకి. హార్ట్కి సంబంధించినటువంటి అవకతవకల్ని, హార్ట్ స్టంట్స్ వేయించుకున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా అల్సర్ ప్రభావం చేత, గ్యాస్ట్రిక్ ప్రభావం చేత హార్ట్ పెయిన్స్ లాంటి పెయిన్స్ వస్తున్న వాళ్ళు కానివ్వండి, నిర్ణీత పరిణామంలో పరిమాణంలో రూబీని కనుక ధరిస్తే ఇవి కంట్రోల్ అవుతాయి అనేది శాస్త్రం ఉవాచ మాత్రమే. యథాప్రకారం ఒరిజినల్ రూబీ 200కి రాదండి. ఒరిజినల్ రూబీ అన్ని చోట్ల లేవు. అయితే బెస్ట్ రూబీస్ని మనం బర్మా రూబీస్ అంటాము, శ్రీలంకన్ రూబీస్ అని కూడా అంటామండి. అలాగే దీన్ని ధీటుగా మరొకటి కూడా ఉందండి, పింక్ సఫైర్ అంటారు. చాలా లేత గులాబీ రంగులో శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలని హీల్ చేయగలిగినటువంటి శక్తి పింక్ సఫైర్కి ఉందంటారు. ఒక పింక్ సఫైర్ ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదని చెప్తూ ఉంటాం. సో ఇది రూబీ వెనకాల కథ. అంతేకాని జాతక స్థితిలో రవి బాగున్నాడు కాబట్టి అధికారం కోసం రూబీ అంటే, ఇటువంటి అధికారాన్ని ఇవ్వగలిగిన రూబీ ఖచ్చితంగా 10 లక్షలు ఉంటుందండి. మామూలు మానవుడు ధరించలేడు. అయితే కొన్ని రూబీస్ చీటెడ్ రూబీస్, ఒరిజినల్ అండి అవి, న్యాచురల్లే. వాటిలో ఉన్నటువంటి వాటిని క్లీన్ చేసి అందంగా కనపడటానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవి ఒరిజినల్ అయినప్పటికీ కూడా ట్రీటెడ్. బట్ టాస్మానియా కానివ్వండి, లేదా మడగాస్కర్ కానివ్వండి, అలస్కా కానివ్వండి, బర్మా రూబీస్ కానివ్వండి, ఏవైనా సరే ఒరిజినల్ రూబీ అంటే భూమిలోంచి తీసిన తర్వాత వచ్చిన లక్షణాలతో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న రూబీ మాత్రమే నేను చెప్పినటువంటి పైన లక్షణాలకి హెల్ప్ అవ్వగలదండి. దానిమ్మ రంగులో ఉండాలి అంటే దానిమ్మ గింజల్లో మీకు 10 వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం దానిమ్మ రంగు అనటం కాదండి, లక్షణం కొన్ని ఉంటాయండి ఆర్ఐ వాల్యూస్తో సహా. అది సఫైర్ ఫ్యామిలీనా కాదా, దాని క్షేత్రం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఒక స్టోన్ వల్ల ఏదన్నా లాభం ఉంటుందా అంటే కనుక, మనిషి ఇంకే పద్ధతిలోనూ కూడా సాధించలేడు అనుకున్నప్పుడు ఇటువంటి మిస్టిజంలోకి వెళ్ళిపోవటం ఉత్తమం. ఏదో రకంగా సొల్యూషన్ కావాలి కదా మనకి, అలా సొల్యూషన్ ఇచ్చేది మాత్రం రూబీ. సో దీనికి ఉన్న స్పిరిచువల్ ఎఫెక్ట్ని నేను కౌంట్ చేస్తూ ఉంటానండి. ఆ కౌంట్ మీద స్టోన్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.